హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయిన టేస్టీ చికెన్ కర్రీ చికెన్ కర్రీని ఇలా రెడీ చేసుకున్నట్లయితే దీని రుచి చాలా సూపర్గా ఉంటుందండి ఇది అన్నం చపాతి పూరి రోటీ పుల్క నాన్స్లోకి అంతరిపోతుంది చికెన్ గ్రేవీతో ముక్కలు సాఫ్ట్గా చాలా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకున్నారనుకోండి రుచి అనేది ఎప్పటికీ మర్చిపోరు చికెన్ తెచ్చుకున్న ప్రతిసారి కూడా ఇలాగే చేసుకుంటారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చేసేద్దాము ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో చూపించిన స్పూన్తో వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను పసుపు వేసిన వెంటనే టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన చిన్న స్పూన్తో టూ టీ స్పూన్ వేసాను పెద్ద స్పూన్తోనైతే వన్ టీ స్పూన్ సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న నూనె పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది చాలా రుచికరంగా వస్తుంది తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న బౌల్ని పెట్టుకొని అది వేడిన తర్వాత అందులో ఫైవ్ టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ కర్రీలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కరికి చక్కగా పడుతుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా పోపులో కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అనేది కరిగి చక్కగా పడుతుంది తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ ఈ చికెన్ కర్రీని చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నానండి బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా వండుకోవచ్చు ఇలా చికెన్ మొత్తాన్ని కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దానిపైన వాటర్ ఉన్న బౌల్ని పెట్టుకోవాలి వాటర్ ఉన్న బౌల్ని గిన్నెపై పెట్టుకొని ఉడికించుకోవడం ద్వారా అందులో పైన ఉన్న ఎసర్ తోటి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందండి అలాగే ఆవిరి అనేది బయటికి పోకుండా చికెన్ అనేది అందులోనే సాఫ్ట్గా ఉడుకుతుంది చూసారు కదా ఇక్కడ వాటర్ బౌల్ని పైన పెట్టి ఉడికించుకోవడం ద్వారా మనకి ఈ చికెన్లోకి ఎన్ని వాటర్ వచ్చేసాయి చూసారు కదా చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు టమాటోలను వేసుకోండి టమాటో ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కాకపోతే టమాటో వేసుకుంటే పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలుపుకోవాలి మరలా వాటర్ ఉన్న బౌల్ని ఆ గిన్నెపై పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటోలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన స్పూన్తో టూ టీ స్పూన్ వరకే కారం వేసానండి స్పైసీ కూరలోకి స్పైసెస్ అనేది ఎక్కువగా ఉంటేనే ఆ కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది టూ టీ స్పూన్ వరకు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నేను వేసుకున్న కారం కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ కారంగా కూడా లేదు మరలా వాటర్ ఉన్న బౌల్ని పెట్టుకొని ఈ కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి అది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోయండి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే దీనిపైన వాటర్ బౌల్ పెట్టుకొని ఉడికించుకుంటున్నాం కాబట్టి అందులో ఉన్న ఎసరితోటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇందులో ఉన్న గ్రేవీ తిక్కుగా అయ్యి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి చూపించిన స్పూన్తో టూ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసానండి మీరు పెద్ద స్పూన్తో వేసుకున్నట్లయితే ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పుని సరిచూసుకోవాలి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత చూడండి మనకి ఇక్కడ గ్రేవీ తిక్కుగా అయిపోయింది ముక్క కూడా చూస్తే సాఫ్ట్గానే ఉడికిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చేసింది మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి చూస్తున్నారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చికెన్ గ్రేవీతో అద్భుతంగా ఉందండి టేస్ట్ చాలా బాగుంది ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచికరమైన గుమగుమలాడే సింపుల్ అయిన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ముక్కలు కూడా సాఫ్ట్గానే ఉడికిపోయాయి చాలా బాగా వచ్చిందండి చూసారు కదా కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో సింపుల్ అయినా కూడా దీన్ని టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు అలాగే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన టేస్టీ స్పైసీ చికెన్ కర్రీని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా టేస్టీగా చికెన్ కర్రీని రెడీ చేసుకోవచ్చు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ 拜拜。Bye bye.